हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। सो ना चैनल एवरना కొత్తగా చూస్తూ ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఒక బెల్ ఉంటుందన్నమాట, బెల్ ని ఆల్ అని ట్యాప్ చేసేయండి। సో దట్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి। సో ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు బ్లాగ్ అన్నమాట। అండ్ ఈ బ్లాగ్ లో నేను ఆన్లైన్ షాపింగ్ చేస్తూ చాలా స్మార్ట్ గా మనీ ఎలా ఎర్న్ చేసుకుంటాను, నా ఎర్నింగ్ ట్రిక్ అన్నది నేను ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను। సో చూసేసేయండి। అండ్ చాలా అంటే మనం స్మార్ట్ హౌస్ వైఫ్స్ అన్నప్పుడు స్మార్ట్ గా షాపింగ్ కూడా చేయాలి కదా। సో ప్రతి ఒక్కటి ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్క దానికి ఇంకా మనకి డిస్కౌంట్స్ అని అవి ఇవి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి। సో ఆ డిస్కౌంట్సే కాకుండా మనము హ్యాపీగా క్యాష్ బ్యాక్ అన్నది చేసుకోవచ్చు అన్నమాట। అది వచ్చేసి క్యాష్ కరో యాప్ త్రూ, ఓకేనా। సో ఇప్పుడు ఏంటంటే ఈ పాండమిక్ టైంలో మనం బయటికి వెళ్ళడానికి చాలా భయపడుతున్నాము, అండ్ మోర్ ఓవర్ బయట షాపింగ్ కూడా ఏమీ చేయలేమన్నమాట। అలా అనేసి ఇంకా కంప్లీట్గా ఏం షాపింగ్ చేయకుండా మన హ్యాపీనెస్ని అయితే అలా మనం స్టాగ్నెంట్ చేయలేం కదా। సో హ్యాపీగా స్టే ఇన్ సైడ్, షాప్ ఆన్లైన్, సేవ్ మనీ అనే దాంతో హ్యాపీగా మనం షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఆ షాపింగ్ ట్రిక్ అన్నది ఏంటో నేను చూపిస్తాను ఈ వీడియోలో। సో చూసేసేయండి వీడియో మొత్తము। అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసేసుకున్నాను అన్నమాట। గిన్నెలు గోల్డ్ అనే గిన్నెలు ఉండిపోయాయి, సో అవన్నీ సర్దుకుంటున్నాను। డిష్ వాషర్లో గిన్నెలు ఉన్నాయి, అండ్ ఈ పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ నేను తోమేసుకొని బయట గిన్నెల స్టాండ్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట। ఇంకా అవన్నీ సర్దుతున్నాను ప్రస్తుతానికైతే టీ అయ్యే లోపల। సో టీ అయిన తర్వాత టీ తాగేసి తర్వాత మళ్ళీ నార్మల్గా నా పనులు నేను చేసేసుకుంటాను। సో నేను ఆ ట్రిక్ ఏదో చెప్తాను అన్నాను కదా, అది వచ్చేసి ఇక్కడ క్యాష్ కరో యాప్ అన్నమాట, క్యాష్ కరో యాప్. ఈ క్యాష్ కరో అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ క్యాష్ బ్యాక్ వెబ్సైట్ అన్నమాట। సో మన కంపల్సరీగా మన హౌస్ వైఫ్స్కి, స్మార్ట్ హోమ్ మేకర్స్కి ఈ క్యాష్ కరో యాప్ అనేది చాలా చాలా అవసరం ఉంటుంది। ఎందుకంటే మనము ఏదో ఒకటి షాప్ చేస్తూనే ఉంటాము, ఓన్లీ అది ఏంటంటే అది ఓన్లీ ఫుడ్ ఐటమ్ కాకుండా, ఫుడ్ ఐటమ్ కానివ్వండి, కిచెన్ ఐటమ్స్ కానివ్వండి, క్లోదింగ్ కానివ్వండి, ఇంకా ఫ్యాషన్, బ్యూటీ, స్కిన్ కేర్ ప్రతి దానికి మనకు యూజ్ అవుతుందన్నమాట। సో ఇక్కడ చూసారా, నేను హ్యాపీగా ఈ ట్రే ఒకటి తీసుకున్నాను, వుడెన్ ట్రే, చాలా చాలా బాగుంది, మంచిగా స్ట్రాంగ్గా కూడా ఉందన్నమాట। ఇందులో దగ్గర దగ్గర సిక్స్ కప్స్ పడతాయి, అండ్ చాలా పెద్దగా బాగుంది, చూడడానికి కూడా మంచిగా ఎలిగెంట్గా ఉంటుంది కదా। సో ఈ ట్రే వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట, రీసెంట్గా పర్చేస్ చేశాను త్రూ ఈ క్యాష్ కరో యాప్. సో నా క్యాష్ కరోది క్యాష్ కరోలో నేను ఎలా అర్నింగ్స్ సేవ్ చేసుకుంటున్నాను అన్నది నేను ఇప్పుడే చూపించేస్తాను మీకు. అండ్ ఈ ట్రే అయితే, దీని ఈ వుడెన్ ట్రే అయితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చెక్ చేయండి, ఓకేనా। మనం నార్మల్గా అయితే షాపింగ్ చేస్తూనే ఉంటాము, డిస్కౌంట్ వచ్చేసింది కదా అనేసి. సో డిస్కౌంట్తో పాటు మనకు ఏంటంటే హ్యాపీగా ఈ క్యాష్ కరోలో సైన్ అప్ చేసేసుకుంటే ఏంటంటే ఈజీగా, చాలా చాలా ఈజీగా మన బ్యాంక్ అకౌంట్కి మన మనీ అన్నది డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది, లేదు అంటే మన అమెజాన్ గిఫ్ట్ వాచెస్ ఉంటాయి కదా, అమెజాన్ గిఫ్ట్ వాచెస్ లాగా మనకు సాఫ్ట్ కాపీ లాగా వచ్చేస్తాయి అన్నమాట, మన అమెజాన్ వెబ్సైట్లో ఉండిపోతాయి మన అకౌంట్లో. సో అవి డైరెక్ట్ అట్లీస్ట్ మనం బ్యాంక్లో పడిపోయినా మనము వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు క్యాష్ లాగా. అమెజాన్ గిఫ్ట్ వాచెస్ అంటే వేరే అమెజాన్ మళ్ళీ వేరేవి పర్చేస్ చేసినప్పుడు అవి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ క్యాష్ కరో వచ్చేసి మినిమం 50 రూపీస్ రివార్డ్స్ ఇస్తుందన్నమాట ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీద, త్రూ ఏంటంటే క్యాష్ కరో అండ్ 4.5% రివార్డ్స్ అక్రాస్ ఆల్ కేటగిరీస్. సో క్యాష్ కరో త్రూ మనకు 50 రూపీస్ రివార్డ్స్ వస్తాయి, అండ్ మిగతా అన్ని కేటగిరీస్తోని 4.5% రివార్డ్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనకు చూస్తూ ఉంటే మీరు ఇప్పుడు ఇవన్నీ వింటూ ఉంటే అమ్మో ఇది ఒక పెద్ద కష్టమేమో, ఇది మనం సైన్ అప్ చేసుకోవాలి అండ్ మనము
ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఏమో అనేసి అనిపించవచ్చు. బట్ చాలా చాలా ఈజీ, జస్ట్ 2 మినిట్స్ ఒక సైన్అప్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే. 2 మినిట్స్ సైన్అప్ చేసేసుకొని ఆ తర్వాత ప్రతి ఒక్క వెబ్సైట్లో మనము ఈ క్యాష్ కరోది యూస్ చేసుకోవచ్చు అనమాట. అమెజాన్లో కానివ్వండి, మింత్రా, అజియో అండ్ మామా అర్త్, స్విగ్గీ ఇలాంటి సో బోల్డ్ అనే వెబ్సైట్స్లో, మోర్ దాన్ 1500 వెబ్సైట్స్లో మనము ఈ క్యాష్ కరో అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ మనకు వచ్చిన వాచర్ ఎలా యూస్ చేసుకోవాలి అన్నది ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేసేయండి. సో ఇక్కడ ఏదైనా ఒక ప్రోడక్ట్ క్లిక్ చేస్తాం కదా, ఇక్కడ వచ్చేసి కిచెన్ స్టోరేజ్ ర్యాక్ అని క్లిక్ చేస్తాం. తర్వాత కింద ఆరెంజ్ బటన్ ఉంది కదా, యాక్టివేట్ రివార్డ్స్ అని, అది క్లిక్ చేయాలన్నమాట. సో ఆ తర్వాత ఇక్కడ సైన్అప్ది వచ్చేసింది మొత్తము, ఇక్కడ క్యాష్ కరో సైన్అప్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆరెంజ్ బటన్ క్లిక్ చేసేసేయాలి. ఆ తర్వాత మనము మీరు డైరెక్ట్ అమెజాన్ పేజ్కి వెళ్ళిపోతారనమాట. సో అక్కడ నుంచి ఎనీ పేమెంట్ మెథడ్ మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది మనకు సిఓడి కూడా పేమెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఎనీ పేమెంట్ మెథడ్, బై నౌ చేస్తున్నాం కదా, బై నౌ చేసిన తర్వాత ఎనీ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. పే ఆన్ డెలివరీ కూడా ఉంది చూసారా, సిఓడి. తర్వాత పర్చేస్ చేసేసుకుంటాము, తర్వాత క్యాష్ బ్యాక్ మన అకౌంట్లోకి వచ్చేస్తుంది ఫ్రమ్ క్యాష్ కరో. సో ఇక్కడ చూసారా మై ఎర్నింగ్స్ అని ఉంది, మై ఎర్నింగ్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఎర్నింగ్స్ అన్నవి అకౌంట్లో పడిపోతాయి, లేదు అంటే మనం ఇంకా పెండింగ్లో అలా ప్రోడక్ట్ పెడితే కనుక అమౌంట్ అన్నది పెండింగ్లో ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా బ్యాంక్ పేమెంట్ ఇదంతా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మన గెట్ పేడ్ అని క్లిక్ చేసేస్తే మన అమౌంట్, మన అకౌంట్లోకి అమౌంట్ అన్నది వచ్చేస్తుంది. అంటే మనము చాలా ఫ్రీగా ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది ఇలా మనం వాచర్ని యూజ్ చేసుకోవాలి, ఓకేనా? సో ఆ తర్వాత ఇక్కడ మేము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ రిలయన్స్కి వచ్చాము. రిలయన్స్లో కొంచెం కూరగాయలు, ఇంకా కొన్ని చిన్న చిన్న గ్రాసరీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి షాపింగ్ చేసుకోవడానికి అనేసి రిలయన్స్కి వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ చూస్తున్నాము. సో మోస్ట్లీ ఇంకా క్యాష్ కరో వెబ్సైట్ యూజ్ చేస్తే మటుకు చాలా చాలా యూజ్ అవుతుంది, అండ్ మనము స్మార్ట్గా షాపింగ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా మాది షాపింగ్ అయిపోయింది, తర్వాత ఇక్కడ కౌంటర్ దగ్గరకు వచ్చేసామన్నమాట. సో మేము తీసుకున్న ఐటమ్స్ ఇవి, అంటే ఈరోజు ఈవినింగ్ అదే నైట్ డిన్నర్కి నూడిల్స్ చేద్దామనేసి అనుకున్నాము, అందుకని ఇంకా ఈ సాస్లు ఇవన్నీ అయిపోయాయి, అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి, తర్వాత చిన్న చిన్నగా గ్రాసరీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ సరుకులు సర్దేస్తున్నాను. బెడ్రూమ్లో పెట్టాల్సినవి బెడ్రూమ్లో, కిచెన్లో పెట్టాల్సినవి కిచెన్లో, ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో, అలా ఇంకా నెస్లీ మిల్క్ మేడ్ కూడా తీసుకున్నాను అనమాట, కండెన్స్డ్ మిల్క్. దాంతో యాక్చువల్గా ఒక మంచి చాక్లెట్ ఏమంటారు బ్రౌనీ చేద్దామనేసి ఇంకా కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను, బట్ నాకు చాక్లెట్ బార్ దొరకలేదు. సో నెక్స్ట్ టైం ఇంకా చాక్లెట్ బార్ దొరికినాకే చేస్తాను అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ చూసారా ఇది స్ప్రౌట్స్ బాక్స్ అన్నమాట. మనం నార్మల్గా గుడ్డలో కడితే కొంచెం సైజ్ అనేది చాలా తక్కువగా వస్తున్నాయి స్ప్రౌట్స్, అదే ఈ బాక్స్లో పెట్టేస్తే కనుక ఈ ఈ పెసర్లు నేను 1 నైట్ మొత్తం నానపెట్టాను, సారీ 1 డే మొత్తం నానపెట్టాను. ఇది వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ ఈ స్ప్రౌట్స్ నానపెట్టేసిన తర్వాత, 1 డే అంతా నానపెట్టిన తర్వాత నైట్ నేను ఈ గిన్నెలో వేసేసి నార్మల్గా కిచెన్లోనే బయట పెట్టేస్తున్నాను అన్నమాట. లేదు అంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా తక్కువ క్వాంటిటీ వేసినా కూడా మూత ఇలా కిందికి వెళ్ళిపోతుంది, తక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ గిన్నె మనము పన్నీర్ చేయడానికి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఒక్కసారి నేను ఇందులో పన్నీర్ కూడా చేసి చూపిస్తాను. ఇది కూడా నేను స్ప్రౌట్స్ మేకర్ స్టీల్ బాక్స్, ప్లాస్టిక్ బాక్సెస్ చాలా ఫంకీ ఫంకీగా బాగా కనబడుతున్నాయి, బట్ ఇంకా అవి ప్లాస్టిక్వి ఎందుకులే, ఇప్పుడు అంతా ప్లాస్టిక్ అసలు వాడట్లే కదా అనేసి నేను ఈ స్టీల్ బాక్స్ ఆర్డర్ చేశానమాట. ఇది వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 350 or 320 ఉంది. సో క్యాష్ బ్యాక్లో ఇంకా మనకు తక్కువనే పడుతుండొచ్చు,
ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను అన్నమాట. దీని లింక్ కూడా నేను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇది స్ప్రౌట్స్ అయిన తర్వాత ఎలా ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను, చూసేసేయండి. ప్రస్తుతానికైతే ఇది కిచెన్లో పెట్టేస్తున్నాను అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. తక్కువ జస్ట్ కొంచెం స్ప్రౌట్స్ కూడా వేసేసుకోవచ్చు, మూత అన్నది కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట పర్ఫెక్ట్గా. అండ్ చాలా పొడవుగా వస్తున్నాయి వాటి స్ప్రౌట్స్ అన్నది, చాలా చాలా పొడవుగా వస్తున్నాయి. సో మంచి యూస్ఫుల్ అన్నమాట మనకు హోమ్ మేకర్స్కి అయితే. ఈజీగా అయిపోతాయి కదా, జస్ట్ కడిగి అందులో పెట్టేయడమే అంతే. అండ్ ఇక్కడ చూసారా, ఇది ట్యాప్కి నేను ఇది ఈ సింక్ వాష్ చేయడానికి తీసుకున్నాను. ఇది మనము ఇలా టూ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇందాక జస్ట్ ఇలా లాగితే నార్మల్ వాటర్ లాగా వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తేనేమో చక్కగా షవర్ లాగా వస్తుంది, చూస్తున్నారు కదా. ఇది ఏంటంటే మనం వాటర్ చేయితో సింక్ మీద మొత్తం ఇలా చేయితో వేయకుండా హ్యాపీగా దాంతో తిప్పేయచ్చు. అది చిన్నగా అవుతుంది, పెద్దగా అయిపోతుంది అనమాట. సో బాగుంది. కాకపోతే ఇది కొంచెం నేను స్టీల్ అనుకున్నాను, బట్ ఇది ప్లాస్టిక్ వచ్చిందనమాట. బట్ నో ప్రాబ్లం, తక్కువకే కదా, చాలా తక్కువ అమౌంట్కి వచ్చింది. ఇది సమ్వేర్ అరౌండ్ 92 ఎంతో ఉందన్నమాట. మంచిగా మనకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం కొంచెం మంచిగా ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నట్టు ఉంటుందన్నమాట. మన లైఫ్ని, మన హోమ్ మేకర్స్ లైఫ్ని చాలా ఈజీ చేసేస్తుంది ఇలాంటి ఐటమ్స్ అన్నీ. అండ్ ఇది వచ్చేసి మెజరింగ్ కప్స్ తీసుకున్నాను. నేను ఎక్కువగా కేక్ ఇంకా ఇలాంటి కొంచెం బేకింగ్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను కదా. అలా అనేసే కాదు, మనము కొన్ని ఇప్పుడు చిన్నపిల్లలకి చాలా బోల్డ్ అని స్నాక్స్ చేస్తూ ఉంటాము. 1 కప్ 2 కప్స్ అంటే సరిపోదు, సో సరిపోదు మనకు. అంటే వేరే ఈ కప్స్లో గ్లాసెస్లో మనము కొలతలు తీసుకోలేము, కరెక్ట్గా రాదన్నమాట. సో అందుకనేసి ఈ మెజరింగ్ కప్స్ తీసుకున్నాను. దీని మీద ఇచ్చారు ఇది వచ్చేసి 1/4 కప్, అండ్ నెక్స్ట్ వచ్చేసి 3/4 కప్, తర్వాత 1 ఫుల్ కప్, అలా ఉందన్నమాట. ఓకేనా? సో మొత్తం టోటల్గా 4 కప్స్ వచ్చాయి. చాలా చాలా యూజ్ అవుతుంది ఇదైతే, చాలా బాగుంది. తర్వాత ఇంకా మేము లంచ్ చేసేసాము. లంచ్కి వచ్చేసి నేను రైస్ అండ్ పప్పు చేశాను, ఇంకా శామగడ్డ పులుసు కూడా చేశానన్నమాట. అయితే నాకు కర్రీస్ అయిపోయిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి ఇంతకుముందు వేరే బౌల్స్ తీసుకున్నాను, బట్ వాటివి మూతలు అవి పాడైపోయాయన్నమాట. సో అందుకే ఇలాంటివి ఉంటే మనం మూతలు పెట్టేసుకొని, ఇలాంటి బౌల్స్ ఉంటే మనం మూతలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు హ్యాపీగా, నీట్గా ఉంటుంది. లేదు అంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద కూడా పక్కన పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో రైస్ కొంచెం మిగిలింది అండ్ పప్పు కూడా మిగిలింది కొంచెం. అది నేను ఈ బాక్సెస్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. పప్పు ఏంటంటే తొందరగా పాడైపోతూ ఉంటుంది కదా, సో ఇంకా అందుకని ఇవి రెండు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అన్నమాట. ఇది నాకు ఈవినింగ్కి రైస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఆ చల్లదనంకి ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. తర్వాత పప్పు కూడా వేసేసాను అనమాట. మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు మూతలు పెట్టేసుకొని. చిన్న హండీ టైప్ ఉన్నాయన్నమాట, మనము ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా దీంట్లో బిర్యానీ వేసేసి సర్వ్ చేయొచ్చు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. వేడి వేడి బిర్యానీ ఈ హండీలో వేసేసి వాళ్ళకి ఇస్తే మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. సో చూసారు కదా, చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను, బాగా యూజ్ అవుతున్నాయి నాకైతే ఇవి. అండ్ ఆ తర్వాత ఈ బీటర్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ బీటర్ అయితే సూపర్గా యూజ్ అవుతుంది ఫ్లఫీ ఆమ్లెట్ చేసుకోవడానికి, కేక్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. దీని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. సో చూసేశారు కదా, ఎర్నింగ్ సెక్షన్లో మనకు డబ్బులు ఎలా మంచిగా పడిపోతున్నాయన్నది మన బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తాయి. అండ్ అక్కడ నుంచి మనం మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. అండ్ సో ఒక్కసారి మన రివార్డ్స్ వ్యాలెట్లో 250 రూపీస్ వచ్చేసాయంటే ఆ మనీ మొత్తం మనము మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది క్యాష్ కరో అన్నది చాలా ఫ్రీ మనీ ఇస్తుంది అనమాట మనకు ఆన్లైన్లో షాపింగ్ చేసేసుకోవడానికి. నాకైతే సూపర్గా నచ్చింది నిజంగా. నేను నా ఎర్నింగ్ సెక్షన్ కూడా చూపించేశాను కదా, నిజంగా చాలా బాగుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చేసాను, జస్ట్ సైన్అప్ చేసేసుకోండి. తర్వాత మ్యాజిక్ చూడండి, సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా స్ప్రౌట్స్ ఎంత పెద్దగా వచ్చాయో. మన హోమ్ మేకర్స్కి మెయిన్గా ఇలాంటి చిన్న చిన్న
చాలా తక్కువ కాస్ట్ ఐటమ్స్ ఇవన్నీ, బట్ మన వర్క్ని చాలా ఈజీగా చేసేస్తుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ఇచ్చాను, చక్కగా సైన్ అప్ చేసేసుకోండి. హ్యాపీగా మనకు అవసరమైన ఐటమ్స్, చిన్న చిన్న ఐటమ్స్ చాలా తక్కువ కాస్ట్తో పర్చేస్ చేసి అగైన్ మళ్ళీ క్యాష్ బ్యాక్ని కూడా పొందండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.